ఇంతవరకు ఇల్లు లేదు. మేము అద్దెలు కట్టలేక చస్తున్నాము. ఏదో అమ్ముకొని రోడ్డు మీద బతుకుతున్నాం. మా పరిస్థితి అది. మరి ఎవరికి చెప్పాలి? జగన్ రావాలి రావాలనుకున్నాము. వచ్చాడు. ఇల్లు గురించే మాట్లాడాల, ఏదన్నా ప్రభుత్వం గురించే మాట్లాడాల. దేనికి మరి? ఎవడో చేయట్లా మాకు. మేము అద్దె కట్టుకొని బతుకుతున్నాం. వేస్ట్ అనట్లా కరెక్టే, కానీ ఇల్లు ఇవ్వాలిగా. ఇల్లు గురించే చెప్పాలి. ఆ రోజు ఎక్కాడు, ఇల్లు గురించి చెప్పాలిగా. మాకు ఇల్లు లేక 3500 కట్టేది మేము. అది ఇల్లు గురించే మాట్లాడుతున్నాం. ఆ పింఛన్ల గురించి చెప్పాడు, కానీ ఆ ఉద్యోగాల గురించి చెప్పాడు, మరి ఇల్లు గురించి ఏం చెప్పలేదు. మరి మేము డబ్బులు కట్టిన వాళ్ళం ఏమైపోతాం? డబ్బులు కట్టున్నాంగా. ఆ రెండు మాటే చెప్పాడు. ఎవరికి అందింది, ఎవరికి అందలా? మరి అదిగో మా అక్క అలాగే ఉంది, పక్షపాతం వచ్చి ఉంది. ఎవరికి అందలా ముసలివాళ్ళకి? అదే ఇల్లు గురించే, మాకు ఇల్లే కావాలి. మాకు ఇల్లు లేదు. 3500 మేము కట్టేది. పొద్దున వస్తాము, సాయంత్రం 9 వెళ్తాం. మా పరిస్థితి ఎవరు చెప్పేది ఎవరు లేరు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ సొమ్ముతో కట్టింది. అది మీకు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఖాళీ చేయని చేయించి మీరు గవర్నమెంట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ 8 crores వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజల సొమ్ము వేస్ట్ చేయటం, అది కూల్చడం వల్ల ఎవరికి బెనిఫిట్? అది తీసుకుని మీరు గవర్నమెంట్ పర్పస్కి యూజ్ చేసుకుంటే నో ప్రాబ్లం. అసలు 1 మంత్ అంటే ఒక డేషన్ ఏదో చెప్పారు, 3000ది 250 చొప్పున మంత్లీ ఇస్తామని. అదొకటే కదా ఇప్పటికి, అది అమ్మ ఒడి ఒకటి ఇస్తాము, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. చూడాలి అది ఎట్లా జరుగుతుంది. చేయటానికి అసలు ఇక్కడ ఇన్కమింగ్ లేదు కదా. చేస్తారని అందరూ చెప్తారు, ఇన్కమింగ్ ఉంటే ఎవరైనా చేస్తారు. ఇన్కమింగ్ లేదు కదా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి రేపు ఫస్ట్ జూలై నుంచి ఇస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ అది, ఫస్ట్ సైన్ కదా, 250 ఇస్తారు కంపల్సరీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.